క్రైస్తవుడికి శ్రమలు ఎందుకు వస్తాయి అని ఎప్పుడైనా ఆలోచన చేసినట్లయితే మనం సొంతగా చేసే పొరపాట్ల వల్ల శ్రమలు వస్తాయని మొట్టమొదటి గుర్తించాలి సొంతగా మనం కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం మోసపోకుడి దేవుడు విక్రయించబడడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటకు కోయును నరహత్య చేసిన ఒక వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు కానీ అతడు చేసిన నేరానికి ప్రతిఫలంగా జైలు శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది అంటే ఇక్కడ చూడండి మోసపోకండి దేవుడు వెక్కిరించబడు అంటున్నారు మనం మోసపోతున్నామంటే ఏ ఏ విషయాల్లో మోసపోతున్నామో ఆలోచన చేయండి డబ్బు విషయంలోన ఒక వ్యక్తిని నమ్మి మోసపోతున్నామా లేకపోతే మరి చేయకూడనిది చేసి మో ఇబ్బంది పడుతున్నామా అనే విషయాలు మనం పరిశీలనగా ఆలోచన చేసినట్లయితే శ్రమ ఎందుకు వస్తుంది అనేది అర్థమవుతుంది మొట్టమొదట మనం చేసే పొరపాట్ల వల్ల శ్రమలు వస్తుంటాయి కాబట్టి ఆ పొరపాట్లను గుర్తించి సరి చేసుకోవాలి తర్వాత ఇతరులు చేసిన పాపాలు పొరపాట్ల వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఉదాహరణకి సంఘంలో ఒకడు తప్పు చేసాడు ఆ తప్పు అందరికీ చుట్టుకుంటుంది దానివల్ల సంఘానికి చెడ్డ పేరు వస్తుంది సంఘ కాపరికి చెడ్డ పేరు వస్తుంది క్రైస్తవులందరికీ కూడా ఆ సమస్యను భరించాల్సి వస్తుంది ఒకటి చేసిన తప్పు వల్ల ఇతరులు చేసిన తప్పుల వల్ల కనుక ఈ విషయాన్ని గమనించాలి మూడవది శోధన మొదటి కోరింది పది అధ్యాయ పదమూడో వచ్చిన వాళ్ళు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహించగలిగేంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని కూడా తెలియజేస్తాడు అంటే శోధనల మూలంగా కూడా శ్రమలు అనేవి వస్తాయి ఎలాంటి శోధనలు అనేవి గుర్తించాలి ఆ శోధన స్త్రీ మూలంగా వస్తుందా డబ్బు మూలంగా వస్తుందా లేకపోతే నువ్వు పేరు ప్రఖ్యాతలు కావాలని ఆరాటపడుతూ ఏమైనా తప్పుడు ద్రోవలు లేకపోతే ఎవరినైనా తొక్కాలని చూస్తున్నావా లేకపోతే నువ్వు పైకి రావడానికి నీ పేరు రావాలని గుర్తిస్తున్నావా అదొక శోధన స్త్రీ ద్వారా వచ్చే పాపానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ లీవసేపు పూతిపర్ భార్య మరి శోధించినప్పుడు ఆయన ఏం చేశాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు ఇలాగా తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలుగజేసినప్పుడు కూడా తప్పించుకోకుండా అక్కడే ఉంటే ఏం జరుగుద్ది తప్పదు శ్రమ అనుభవించాలి ఉదాహరణకి ఒక దగ్గర మరి గంజాయి తాగుతున్నారు అనుకో మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళతో పాటు నువ్వు ఉంటే తాగవు కానీ నువ్వు వాళ్ళతో పాటు ఉన్నావు ఏం జరుగుద్ది పోలీసులు వచ్చారంటే అందరిని పట్టుకు లేకపోతే వాళ్ళ వారికే పట్టుకొని వెళ్తారా అందరిని పట్టుకొని వెళ్ళి కొడతారు నువ్వే తప్పు చేయకపోయినా నిన్ను కూడా కొడతారు కాబట్టి ఉండకూడని చోట ఉండటము శోధన ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా గ్రహించాలి అందుకనే మోసపోవద్దు తెలివి కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు ఏ వ్యక్తిని కూడా త్వర తొందరగా నమ్మకూడదు కనుక ప్రియమైన దేవుని బిడ్డారు తర్వాత నాలుగోది దేవుని సంకల్పం నెరవేర్చే కార్యక్రమాల ద్వారా కొన్నిసార్లు శ్రమలు వస్తాయి ఉదాహరణకి సువార్త చెప్తూ ఉంటే అడ్డుపడుతూ ఉంటారు చెప్పొద్దంటారు కొడతారు హింసిస్తారు ఇళ్లల్లో ప్రార్థనలు పెట్టుకున్నా కానీ హింసిస్తూ ఉంటారు సువార్త చెప్పేటప్పుడు వేరే మతస్థుల్ని నిందించకూడదు వేరే మతస్థుల్ని నిందిస్తే వేరే మత గ్రంథాలని లేకపోతే వేరే మతాలు వేరే వాళ్ళు అనుసరిస్తున్న దేవుళ్ళని తిడితే వాళ్ళ కోపం వస్తుంది నీ దేవుడు ఏం చేశాడో అది చెప్పు సువార్త చెప్పేటప్పుడు నీ దేవుడు నీకేం మేలు చేశాడో అది చెప్పు నువ్వు ఎలాగ రక్షించబడ్డావో అది చెప్పు అప్పుడు ఎవరు నిన్నేమనరు వేరే మతాలను దూషిస్తూ మనదే గొప్ప అని చెప్పినప్పుడు అవతల కోపం వస్తుంది మన గొప్ప అని చెప్పకూడదు నువ్వు ఎట్లా వచ్చావో దేవుని దగ్గరికి అది చెప్పి చాలు అప్పుడు ఏ శ్రమ రాదు ఎవరు నిన్ను కొట్టరు తర్వాత శ్రమలు ఎందుకు వస్తున్నాయని మనం ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే పాపానికి ప్రతిఫలంగా శ్రమ వస్తుంది ఉదాహరణకి యోహాన్ సువార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు అటు తర్వాత దేవాలయంలో వాని చూసి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు కలగకుండా ఇకను పాపం చేయకమని చెప్పాను స్వస్థత పొందినటువంటి ఒక వ్యక్తి మళ్ళా దేవాలయంలో కనపడ్డాడు యేసుప్రభుకి కనపడ్డప్పుడు ఆయన చూసి మళ్ళీ యేసుప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నాడనే కదా అర్థం ఇదిగో ఒకసారి బాగలేకపోతే బాగు చేశావు మళ్ళీ తిరిగి నువ్వు అదే తప్పు చేస్తున్నావు అంటే ఈసారి నువ్వు క్షమించబడడు బాగుపడటం కాదు క్షమించబడటం కాదు కానీ చచ్చిపోతావు అని చెప్పాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంది మరి ఎక్కువ కీడు కలక్కుండాట్లు మనం పాపం చేయకూడదు అని దేవుడు ఒకసారి నిన్ను తాగుపోతూ పోయినప్పుడు తిరిగిపోతూ ఒకసారి దేవుడు తెలుసుకొని నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు ప్రభా నన్ను క్షమించన్నావు క్షమించాడు తెలియక చేసావు కాబట్టి ఇప్పుడు ఆ తెలియక చేసిన తప్పులను బట్టి క్షమించబడ్డావు బాగా అయిపోయింది మంచిగా అయిపోయావు మళ్ళీ నువ్వు తిరిగి మరలా నేను మంచిగా అయిపోయాను కదా ఇంకా నాకేం కాదు అని చెప్పి మళ్ళీ తిరగటం ప్రారంభించావు మళ్ళీ తాగటం ప్రారంభించావు ఇలాంటివన్నీ చేసావు అనుకో ఈసారి క్షమించటం అనేది ఉండదు కానీ దేవుడు నిన్ను తొలగిస్తాడు మంచాన పడేస్తాడు ప్రభురాత్రి బల్ల తీసుకునేటప్పుడు అందులో ఉంటుంది కొందరు బలహీనను కొందరు రోగులు అయి ఉన్నారు కొందరు ఆల్రెడీ నిద్రించి ఉన్నారు అన్నాడు అంటే అర్థమేంటి బలహీనలు అయిపోతున్నారు తప్పులు చేసి పాపాలు చేసి వారమంతా కూడాను లోకంలో జీవిస్తూ ఆదివారం వచ్చే వరకు ప్రభు అంటున్నారు తప్పులు చేస్తూనే ఉన్నారు తాగుతున్నారు మళ్ళీ ప్రభు బలంలో చేయేస్తూ ఉన్నారు అందుకనే బలహీనతలు ఎప్పుడు చూసినా రోగాలు అనారోగ్యాలు శరీరం బాగుండదు ఏదో ఒక బలహీనత కొంతమంది ఏమైపోయారంటే అక్కడ బలహీనలు అయ్యారు రోగులు అయిపోతున్నారు బలహీనత ఇస్తాడు ఫస్ట్ మారతాడేమోనని మారడాడు రోగాలు పెడతాడు ఏ లివరో పాడైద్ది ఏ కిడ్నీనో పాడైపోతుంది ఈ విధంగా సిగరెట్లు అవన్నీ తాగితే లంగ్స్ ఖరాబ్ అయిపోతాయి ఇలాగా అప్పటికి వినలేదనుకో నిద్రిస్తాడు అంటే ఇక శాశ్వతంగా మరణానికి అప్పజెప్తాడు అనమాట అది క్లియర్గా అక్కడ రాసి ఉంది చదువుకోండి కాబట్టి ప్రభు బల్ల కానీ ప్రభు ప్రభు పాలు పొందేవారు కానీ జాగ్రత్తగా ఉండాలి వాక్యం చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు చాలా క్లియర్గా మాట్లాడాడు కనుక మనం ఇక్కడ అదే చెప్తున్నాడు హెచ్చరిస్తున్నాడు స్వస్థత పొందినవాడు దేవాలయంలో కనపడితే ఇదిగో మరి ఎక్కువ కీడు కాన నీ కలక్కుండాట్లు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు ఇక మీదట పాపం చేయకు అన్నాడు కనుక పాపాలు చేయటం మొదలె దేవుడు పాపాలు చేస్తుంటేనే నేను రక్షించాడు ఇక మళ్ళీ చెయ్యకు చేస్తే మాత్రం శిక్ష తప్పదు తర్వాత కొన్నిసార్లు దేవుడు ఎందుకు శ్రమలు అను అనుమతిస్తాడంటే మన జీవితంలో దేవుని క్రియలను ప్రత్యక్షపరచడానికి అనుమతిస్తాడు ఉదాహరణకి యోబు ఆయన దేవుని దేవునిపైన గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు నమ్మకం కలిగి ఉన్నాడు ఆయన విశ్వాసాన్ని నమ్మకాన్ని దేవుడు పరీక్షించాడు అయినా కానీ విడిచిపెట్టలేదు దేవుణ్ణి ఎంత శ్రమ వచ్చినా కూడా అదిగో అందుకోసం దేవుడు కొన్నిసార్లు శ్రమలు అను అనుమతిస్తాడు కాబట్టి శ్రమలు ఎందుకు వస్తున్నాయనని గుర్తించాలి శ్రమ దేని ద్వారా వచ్చింది ఈ శ్రమ ఎందుకు వచ్చిందని గుర్తించాలి మన పొరపాటు వల్ల వచ్చిందా మనం ఎక్కడ తప్పు చేసాం అనేది ఆలోచించాలి కాబట్టి ప్రిమయం దేవుని బిడ్డారు అన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుంది వందకి వెయ్యి రూపాయలు ఇస్తామని ఎవరు అని అన్నారంటే లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఇస్తారు కొంతమంది ఇచ్చారంటే ఏమైపోద్ది వాడు అన్ని దండుకొని వెళ్ళిపోతాడు ఆలోచించాలి వందకి వెయ్యి రూపాయలు ఎవడన్ని ఇస్తాడా ఇది నిజమేనా అని ఆలోచించాలి తక్కువ రేటుకి ఏదన్నా వస్తుందని అంటే తొందరగా పోయి డబ్బులు పెట్టేసి కొనేస్తారు తర్వాత నష్టపోతారు అందుకనే ప్రభు చెప్పాడు మోసపోకుడి అని అన్నాడు దేవుడు విక్రయించబడడు అని అన్నాడు కాబట్టి మోసపోవద్దు నువ్వు మోసపోయి దేవుడిని నిందిస్తే లాభం ఏంటి నువ్వు మోసపోయి దేవుడిని తిడితే లాభం ఏంటి ఈ శ్రమ దేవుడు ఉంటే చూస్తున్నాడా నాకు ఇది ఎందుకు ఇచ్చాడనంటే నువ్వు మోసపోయావు నిన్ను మోసపోమని దేవుడు చెప్పలేదుగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా కాబట్టి ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని నామానికి మహిమ కలగడానికి కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో శ్రమను అను మరి అనుమతిస్తాడు చూడండి వ్యవహాన్ని పదకొండు నాలుగో వచనంలో ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చాను అని అని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు కాబట్టి దేవుని మహిమ కొరకు లేకపోతే దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి ఈ విధంగా శ్రమలు వస్తాయని మనం ఈ విధంగా నేర్చుకుంటూ ఉన్నాం కనుక శ్రమ ఏ శ్రమ వచ్చినా కూడా దేవుణ్ణి నిందించొద్దు ఎందుకు వచ్చింది అనేది గ్రహించాలి గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడని ఉంది కదా ఆ విధంగా ఆ అందులో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని కూడా చూసుకోవాలి దేవుడి మాటలు దీవించినగాక మీ అందరికీ వందనాలు ఆమె